ఇవాళ మనం చూసినట్లయితే గొంతులో క్యాన్సర్ అనేది ఇన్సిడెన్స్ చాలా ఎక్కువైపోతుందండి సాధారణంగా ది గొంతులో ఈ క్యాన్సర్ రావటానికి రెండు రకాల కారణాలు అన్నమాట ఒకటి మనం ఎక్కువ చీవ్ చేయటం రెండోది స్మోకింగ్ ఈ రెండింటి నుంచి మనకి గొంతులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ అందరికి కూడా నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్లో ఈ రెండు రకాలు హిస్టరీ తీసుకుంటే ఉంటున్నాయి అనమాట పేషెంట్లు టొబాకో తినటం ఒకటి స్మోకింగ్ చేయటం ఒకటి మనకి గొంతు క్యాన్సర్ వచ్చింది గొంతు క్యాన్సర్ సస్పీషన్ ఏంటనేది మెయిన్గా గొంతు నొప్పి రావటం మాట మారటం తినటం ఇబ్బందిగా ఉండటం గొంతులో స్మెల్ రావటం గొంతు నోరు తెరవకపోవటం ఇలా ఈ లక్షణాలుండి ఎక్స్పెషలీ స్మోకర్స్లో కానీ టొబాకో తినేవాళ్ళలో కానీ ఉంటే మటుకి మనం ఖచ్చితంగా గొంతుని పూర్తిగా ఎగ్జామినేషన్ చేసుకోవాలన్నమాట ఓరల్ క్యావిటీని తరవుగా ఎగ్జామినేషన్ చేసుకోవాలి లారిన్స్ ఫారిన్స్ని వీడియో లెరెంగోస్కోపీ ద్వారా ఖచ్చితంగా మొత్తం ఎగ్జామినేషన్ చేసుకోవాలన్నమాట ఎవరికైనా పేషెంట్కి స్మోక్ చేసే వాళ్ళకి కంటిన్యూస్గా గొంతులో ఇరిటేషన్ ఉన్న గొంతులో ఫారెన్ బాడీ సెన్సేషన్ ఉన్న నొప్పి దాకపోనవసరంలా మాట కూడా అవసరం లే ఎర్లీ స్టేజ్లోనే మనం దీన్ని గుర్తించాల్సి వస్తుంది అనమాట కొంతమందికి ఏంటంటే నోరు తెరవంలోనే నేలక మీద కానీ బుగ్గ మీద కానీ పుండు ఉంటుంది అనమాట ఒత్తితే చాలా నొప్పి వస్తుంది అది కూడా క్యాన్సర్కి ఇండికేషన్ అండి ఇంకోటి ఏంటంటే ఏదైనా గొంతులో కానీ నోట్లో కానీ పుండు వచ్చి అది వారం పది రోజుల్లో కనుక మనం మందులు ఆడితే తగ్గకపోతే దాన్ని కూడా మనం సీరియస్గా కన్సిడర్ చేయాలన్నమాట సో సాధారణంగా గొంతులో వచ్చే క్యాన్సర్ ఆరు గొంతులో క్యాన్సర్ ఉన్నోళ్ళకి సాధారణంగా వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే మాట మారటము గొంతులో నొప్పి రావటము తినటం ఇబ్బందిగా ఉండటము నోరు సరిగా తెరవకపోవటం యూజువల్గా మనం దీన్ని వీడియో రింగోస్కోపీ ద్వారా చెక్ చేసుకుని ఎక్కడైతే మనకి క్యాన్సర్ సస్పీషియన్ ఉంటుందో అక్కడ బయాప్సీ ద్వారా టెస్ట్ చేసుకోవాలన్నమాట బయాప్సీలో మనకు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా ప్రాబ్లం ఏంటనేది తెలుస్తుంది మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరికైనా కూడా గొంతులో నెప్పు ఉండి స్మోకింగ్ హిస్టరీ ఉండి రొటీన్ ఎగ్జామినేషన్ ఏదన్నా ప్రాబ్లం తెలియకపోయినా కూడా వాళ్ళకి పెట్ సిటీ స్కాన్ ద్వారా మనం కన్ఫర్మ్డ్గా క్యాన్సర్ ఉందా అని తెలుసుకోవచ్చు అనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయొద్దు ఎక్స్పెషలీ స్మోకర్స్ గొంతు నొప్పు ఉంది మందులు ఆడుతున్న తగ్గకపోతే మటుకి మీరు వీడియో లెనింగోస్కోపి దాంట్లో కూడా ఏదన్నా ప్రాబ్లం లేదంటే మటుకి పెట్ సిటీ స్కాన్ ద్వారా మనం పరీక్ష చేసుకొని ఈ రెండు టెస్టుల్లో వేరే ప్రాబ్లం ఏమీ లేదు క్యాన్సర్ లేదని కన్ఫర్మ్ అయిన తర్వాతనే మనం క్యాన్సర్ లేదని అనుకోవాలి అప్పుడు దాకా స్మోకర్స్లో గొంతు నొప్పుండి మందులతో తగ్గకపోతే మటుకి మనం క్యాన్సర్నే సస్పెక్ట్ చేయాలి టిల్ వీ రూల్ అవుట్ అదర్ ఇష్యూస్ ఇంకొక ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే గొంతు నొప్పితో పాటు మెడ మీద చిన్న చిన్న కణితులు వస్తాయి అంటే మెటాస్టాటిక్ నోడ్స్ అంటాం అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లక్షణం అండి ఎవరికైతే స్మోకర్స్ ఉండి మెడ మీద చిన్న గడ్డలు వస్తాయో వాళ్ళకి ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ సైటాలజీ ద్వారా ఖచ్చితంగా మనం చెక్ చేసుకో అనమాట వాళ్ళు క్యాన్సర్ ఉండే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందన్నమాట ఇవాళ మనం గొంతు క్యాన్సర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎర్లీ స్టేజ్లో ఉన్నట్టయితే లేజర్ సర్జరీ ద్వారా మనం దాన్ని పూర్తిగా తీసేసి పేషెంట్కి మనం పూర్తిగా నయం చేయొచ్చు సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గొంతు క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు అలానే ఓవర్గా కూడా మీరు ఫేర్ కావాల్సిన అవసరం లేదు ఏదైనా మీకు గొంతు ఉన్నా మాట మారినా కూడా హైదరాబాదులోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో వీడియో లెరింగోస్కోపీ ద్వారా అవసరమైతే పెట్ సిటీ స్కాన్ ద్వారా టెస్ట్ చేయించుకొని మీరు అవసరమైన వ్యాధిని ఏదైతే ఉంటుందో దాన్ని డయాగ్నోజ్ చేసుకొని దాన్ని ట్రీట్మెంట్ తీసుకోండి నా పేరు డాక్టర్ చావా ఆంజనేయులు సీనియర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ని నేను హైదరాబాదులోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి ముక్కు గొంతు సమస్యలకి వట్టెగోట్ సమస్యకి వెనికిడి ప్రాబ్లంకి చెవులో చీమి కారటానికి అలానే ముక్కు సంబంధించిన ఎలర్జీ ముక్కు మూసిపోవటం సైనసైటిస్ ప్రాబ్లం పాలిప్ ప్రాబ్లంకి టాన్సిలు ఎడినాయిడ్ ప్రాబ్లంకి గురక సమస్యకి వాయిస్ ప్రాబ్లంకి అన్ని రకాల టెస్టులు ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయి